नेल्लूर जिला चेजर्ल मंडलम पेल्लेरु ग्रामानिकी चेंदिन कर्नाटी रमणय्य अने व्यक्ति की 1998 संवत्सरंलो अप्पटि रेवेन्यू अधिकारुलु 2.5 एकराल मेट्ट पोलम इच्चारु। कानी ई पोलम तम पूर्वीकुलदनी लक्ष्मीदेवी अने महिळ ई मध्यकालंलो आ पोलंलोकी चेरिंदी। दींतో గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది। పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు। ఈ విషయమై కర్ణాటి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు దళిత కుటుంబమైన తమకు 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా ఇచ్చారని, ముళ్ళపొదలతో అడవిలా ఉన్న ఈ భూమిని కొద్ది కొద్దిగా సాగు చేసుకుంటూ జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నామని తెలిపారు। ఈ క్రమంలో గ్రామానికి ఏమాత్రం సంబంధం లేని లక్ష్మీదేవి అనే మహిళ తన దగ్గర ఎటువంటి పత్రాలు లేకున్నా ఈ పొలం తనదంటూ తమ పొలాలను ఆక్రమించుకుని స్థానిక నాయకుడు ఒకరు మరియు చేజర్ల మండల పోలీసులు అండదండలతో బెదిరించి ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు పెట్టే ఇబ్బందులతో తమ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు। ఈ విషయమై లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నాటి ఈ పొలంలో వారి వారసురాలిగా తనకు హక్కు ఉందని, అదే హక్కుతో తాము పొలంలో వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నానని తెలిపింది। తనను రమణయ్య కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని, తాను సాగు చేస్తున్న మినుము పైరు సైతం వీళ్లు ధ్వంసం చేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని వాపోయింది। ఈ పొలం సమస్య రెండు కుటుంబాల సమస్యగా మారి ప్రస్తుతం గ్రామంలో వివాదం నెలకొంది। ఉన్నతాధికారులు వెంటనే కలుగు చేసుకుని సమస్య పరిష్కరించుకుంటే గ్రామంలో 2.5 ఎకరాల భూమి విషయంలో మరింత వివాదాలు జరిగే అవకాశం ఉంది। అది వసతి లేక ఎందుకంటే ఈ వితౌట్ రెవెన్యూ రికార్డ్ ఎలాగొచ్చింది, ఈ విధంగా అడుగడుగున నన్ను ఎందుకు తీసి? నా పేరు కర్ణాటి లక్ష్మీదేవి సార్, మా మామ కర్ణాటి వెంకయ్య, మా అత్త కర్ణాటి రమణమ్మ। మాకు 98లో గవర్నమెంట్ 2 ఎకరాల 50 సెంట్లు పొలం ఇచ్చారు సార్, ఈ మెట్ట పొలము। కానీ ఇప్పుడు మా ఊర్లో కమ్మోల ఆమె వచ్చి, ఆమె ఈ ఊరిది కాదు సార్, 30 ఏళ్ళ కిందట ఈ ఊరి నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇదంతా అడ్డగించుకొని మాదని పోలీస్ స్టేషన్కి పోతే మా మీద కేసు పెడుతుంది సార్, పోలీసుల చేత మమ్మల్ని బెదిరిపిస్తుంది, మమ్మల్ని చంపేస్తారేమో అని మాకు భయం వేస్తుంది సార్। పోలీసులు మా ఇంట్లో మగవాళ్ళని మా మామని అంతా కొట్టడానికి వస్తుంటారు సార్, చదువుకునే అమ్మాయి మీద కూడా నేను తీసుకుపోయి కానిస్టేబుల్ ఇద్దరు మా ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మని బాధ పెడుతూ ఉన్నారు సార్, మేము చచ్చిపోతాం సార్, మా సావుకి ఎస్ఐఏ కారణం సార్, మేము నిజంగా మేము చచ్చిపోవాలనే ముందు దాకి చచ్చిపోవాలనే ఉన్నాం సార్, మేము చచ్చిపోతాం సార్, మా సావుకి కారణం ఎస్ఐఏ సార్, చేజర్ల ఎస్ఐఏ సార్, ఏమి ఆదిలక్ష్మమ్మ కమ్మాలమ్మ సార్, ఆమె మమ్మల్ని భలే భయపిస్తా ఉంది సార్, మీరే నా టార్గెట్ అంటుంది సార్। నా పేరు వేలూరు ఆదిలక్ష్మి, మాది పెళ్ళేరు గ్రామం। ఇక్కడ నేనుండే పొలం మా తాతల నుంచి, ఇక్కడ ఇది మాది, ఇది పక్కనే మా పెదనాన్నగారి పట్టా పొలం, ఇది మా నాన్నగారు సాగు చేసుకుంటున్న శివాయి పొలం। ఈ పొలంలో నేను ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పైర్లు పెట్టుకుంటున్నాను। ఈ మధ్య కాలంలోనే నేను ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నాను, నాకైతే ఇల్లు లేదు, ఏమీ లేదు, నేను హ్యాండిక్యాప్డ్. ఇదో ఈ మధ్యకాలం ఒక నెల నుంచి ఒక దొంగ పట్టాకాయతను తీసుకొని కర్ణాటి వెంకయ్య అని, ఇతనికి బ్యాక్గ్రౌండ్లో కుమ్మి సిద్ధుల నాయుడు, పెళ్ళేరులో వచ్చి రాధాకృష్ణయ్య, తమ్మి నేను రాజేంద్ర ప్రసాద్, ట్రాక్టర్ పెట్టి మినువు కోతకొచ్చిన మినువుని సేద్యం చే పాడు చేయించేశారు, నన్ను కొట్టడానికి తిట్టడానికి నన్ను ఇబ్బంది పెట్టడం, అనుక్షణం రోజుకి 20 మంది వస్తారు, ఎంతోమంది ఎస్సీ ఎస్టీ యూనియన్లు వాళ్ళని వీళ్ళని ఎంతోమందిని తీసుకొని వచ్చి నన్ను నానాకి హింసలు పెడుతున్నారు, ఇది ఇక్కడ నాకు జరిగే పరాభవం।